తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ందు ఏపీసీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు గరంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అలాగే శ్రీమతి పాలెపు లక్ష్మీ ధర్మారావు ఎంపీపీ మరియు జెడ్పీటీసీ సభ్యులు నేల కిషోర్ స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పేయల భూలక్ష్మి చిట్టిబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఎన్ సూరిబాబు రాజు, స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, సొసైటీ చైర్మన్ జే బాలయోగి, మహిళా పోలీసులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రేపు రాష్ట్ర స్థాయికి ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళని నేషనల్ స్థాయికి కానీ అంతర్జాతీయ స్థాయికి కానీ తీసుకువెళ్ళే ఒక గొప్ప ప్రక్రియలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మన కాట్రేనికోన మండలంలో ఈరోజు నా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే చక్రం గారికి, మార్కెటింగ్ చైర్మన్ చిట్టిబాబు గారికి